हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अणुदाड़ की सिद्धंगा उंडंडी सैन्यानी आदेशिंचिन उत्तर कोरिया नियंत उत्तर कोरिया अधिनेत किम जोंग उन् तन सैन्यानिकि कीलक आदेशालु जारी चेशारु अमेरिका दक्षिण कोरियालपै अणुदाड़ी की सिद्धंगा उंडालनि आदेशिंचारु ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసిఎన్ సోమవారం ధృవీకరించింది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో అమెరికా దక్షిణ కొరియా వ్యూహాత్మక దళాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేయడం సైన్యాన్ని విస్తరించడాన్ని కిమ్ తప్పుపట్టారు. ఈ మేరకు ఇరు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ హున్ ఆదేశించారు. అంతకుముందు డమ్మీ అణు వార్ హెడ్తో ఉత్తర కొరియా ఆదివారం ఓ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. ఇది సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 800 మీటర్ల ఎత్తులో లక్ష్యాన్ని తాకింది. యుద్ధంలో ప్రతిదాడి చేయడానికి అణు ప్రతిదాడి సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ కసరత్తు చేసినట్లు ఉత్తర కొరియా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రయోగాలపై కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేసిఎన్ఏ వెల్లడించింది. కాగా నిన్న ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించామని పేర్కొన్న దక్షిణ కొరియా సైన్యం అదే ప్రదేశం నుంచి అనేక ప్రయోగాల అవకాశాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. హాజ్వాంగ్ యూనిట్ ఒకేసారి కనీసం 6 క్షిపణులను పరీక్షించిందని దాడుల కోసం ఈ మిషన్ శిక్షణ తీసుకుందని కేసిఎన్ఏ అధికారులు ఫోటోలను విడుదల చేశారు. కొరియా పశ్చిమ సముద్ర లక్షిత జలాల్లోకి హాజ్వాంగ్ విభాగం శక్తివంతమైన క్షిపణులను పరిశీలించినట్లు తెలిపింది. ఈ డ్రిల్ను పరిశీలించిన ఉత్తర కొరియా అధినేత 2 వ్యూహాత్మక మిషన్లు అంటే మొదటిది యుద్ధాన్ని నిరోధించడం, రెండోది యుద్ధంలో చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సైనికులకు సూచించారు. కాగా అమెరికా దక్షిణ కొరియా కలిసి ఫ్రీడమ్ షీల్డ్ పేరుతో 11 రోజుల పాటు మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఈ విన్యాసాల్లో స్ట్రాటజిక్ బాంబర్లను వినియోగించడంతో వీటికి వ్యతిరేకంగా ఉత్తర కొరియా అణు ప్రతిదాడులపై దృష్టి సారించింది. ఇటీవల ఉత్తర కొరియా ఒకే రోజున 4 క్షిపణులను పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన క్షిపణి పరీక్షకు కిమ్ తన 9 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి హాజరయ్యారు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.